ప్రపంచంలోని పలు దేశాలు కేవలం టూరిజం పైనే ఆధారపడి మనుగడ కొనసాగిస్తున్నాయి. ఉదాహరణకు మన పొరుగున ఉన్న శ్రీలంక, నేపాల్ ను తీసుకోవచ్చు. అలానే బ్యాంకాక్ ను తీసుకున్న ఆ దేశాలు కేవలం పర్యాటక రంగంపై ఆధారపడి తమ ఆర్థిక వ్యవస్థను నెట్టుకొస్తున్నాయి. ఇండోనేషియా కూడా పర్యాటక రంగంపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థే. అయితే తాజాగా ఇండోనేషియా కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తామని ప్రకటించింది. పెళ్లి కాకుండా సెక్స్ లో పాల్గొంటే శిక్ష విధిస్తామని, అది స్వదేశీయులతో పాటు విదేశీయులకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇండోనేషియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. పెళ్లి చేసుకోకుండా సెక్స్ లో పాల్గొంటే ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తామని తాజాగా ఓ చట్టాన్ని రూపొందించింది. దీంతో పాటు కొత్త క్రిమినల్ కోడ్ను అమలు చేస్తామని ప్రకటించడంతో పెళ్లి చేసుకోకుండా ఇండోనేషియాలోని బాలీకి సెలవుల్లో గడుపుదామనుకునే వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక నుంచి విదేశీయులు ఇండోనేషియా ముఖం చాటేస్తే అక్కడి పర్యాటక రంగం కుదేలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం కూడా కొత్త చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని ప్రకటించింది. కనీసం 3 సంవత్సరాల పాటు కొత్త చట్టాన్ని అమలు చేస్తామని స్పష్టం చేసింది. పర్యాటక రంగానికి చెందిన అధికారులు మాత్రం కొత్త క్రిమినల్ చట్టం అమల్లోకి వస్తే విదేశీ పర్యాటకులు బాలీకొచ్చే అవకాశం లేదని తేల్చి చెబుతున్నారు. కాగా బాలీకి విదేశాలకు చెందిన పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. వచ్చే ఏడాది నుంచి బుకింగ్లుండవని పర్యాటక రంగంపై ఆధారపడిన వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నేరాల విషయానికొస్తే సెలవుల్లో గడిపేందుకొచ్చిన జంటపై కుటుంబ సభ్యులు కానీ, భర్త కానీ లేదా భార్య కానీ, తండ్రి లేదా పిల్లలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు శిక్షార్హులని చెబుతోంది ప్రభుత్వం. యూరోప్తో పాటు పలు దేశాల్లో, ఇండియాలో కూడా పెళ్లి కాకుండా సహజీవనం చేస్తుంటారు. వారు సరదాగా బాలీలో సెలవుల్లో గడుపుదామని వెళ్తుంటారు. అలాంటి వారు ఇక నుంచి బాలీని మర్చిపోవాల్సిందే. ఇక ఇండోనేషియా విషయానికొస్తే పక్కా ముస్లిం దేశం, ముస్లిం మత విశ్వాసాలను పాటిస్తోంది. ఇక బాలీ విషయానికొస్తే ఇక్కడ 87% ప్రజలు హిందువులు. ప్రస్తుతం తమ విదేశీ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నామని ఇక్కడి టూర్ ఆపరేటర్లు చెబుతున్నారు. ఇక్కడి పరిస్థితుల గురించి వారికి వివరించి చెబుతామన్నారు. ప్రస్తుతానికి కొత్త క్రిమినల్ కోడ్ ముసాయిదా స్థాయిలో ఉంది కాబట్టి తక్షణమే విదేశీ పర్యాటకులకొచ్చే ఇబ్బందులు ఏమీ ఉండవని చెబుతున్నారు. బాలీకి రావాలనుకునేవారు స్వేచ్ఛగా రావచ్చని టూర్ ఆపరేటర్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో ఇండోనేషియాలో కఠినమైన ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయానికొచ్చింది. దీంతో పాటు ఇక్కడ గే, లెస్బియన్లకు కూడా చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇండోనేషియా చట్టం ప్రకారం గేలు కానీ, లెస్బియన్లు కానీ పెళ్లి చేసుకోవడానికి ఇస్లామిక్ చట్టం ఒప్పుకోదు. ఇండోనేషియాలో హోమోసెక్సువాలిటీ చట్ట వ్యతిరేకం. దీంతో పాటు గర్భ నిరోధకం గురించి చర్చించినా జైలు శిక్ష విధిస్తారు. అయితే ప్రభుత్వం ఫ్యామిలీ ప్లానింగ్కు మినహాయింపు ఉంది. మరో అత్యంత కఠినమైన శిక్ష విషయానికొస్తే ఎవరైనా మహిళ అబార్షన్ చేయించుకుంటే 4 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ చట్టాన్ని అమలు చేయనున్నారు. అలాగే అబార్షన్ చేసిన డాక్టర్కు శిక్ష మరింత ఎక్కువగా ఉంటుంది. అత్యాచారానికి గురైన వారు కానీ మెడికల్ ఎమర్జెన్సీకి మినహాయింపులనిచ్చింది ఇండోనేషియా ప్రభుత్వం. మొత్తానికి పెళ్లి చేసుకోకుండా బాలీకి వెళితే అనవసరంగా జైలు పాలు కావాల్సి వస్తోంది. కాబట్టి వెళ్లే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి గాయ్స్.